Jati Telugu Desam Party Adhyakshulu Nara Chandrababu Naiduni, Tana Sathimani Bhuvaneshwarini, Assembly Lo Avamanam Chesina Sandarbhanga, Kavali Telugu Desam Party Advaryamlo Trunk Road Loni, NTR Vigraham Vada Jarigina Nirasana Pradarshanalo, Telugu Desam Party Nayakulu Palgonnaru. పవిత్రమైన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడే ప్రతి అంశం పారదర్శకంగా ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలే కానీ వ్యక్తిగత దూషణలకు దిగి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని నిలదీశారు. గౌరవమైన పదవిలో ఉన్నవారు ముఖ్యమంత్రి హోదాలో హుందాతనంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఒక ప్రపంచ స్థాయి నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుందన్న విషయం మర్చిపోయి బజారు భాష మాట్లాడటం దారుణమని ఈ పరిణామాలు ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో బుద్ధి చెప్తారన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మనకి దైవ సమానమైనటువంటి స్థలం. అటువంటి అసెంబ్లీలో కూర్చొని రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తుల్ని మహిళల్ని నోటికి వచ్చినట్టు అంబటి రాంబాబు గారు కానీ అదేవిధంగా కొడాల నారిగాయని కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు నోటికి వచ్చినట్టు మాట్లాడడం సమంజసం కాదు. ఈరోజు భారతదేశంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని ప్రజానీకం అందరూ కూడా అసెంబ్లీ వేదికగా జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరినీ తిలకించారు, విన్నారు. మీకు తగిన బుద్ధి చెప్పడానికి రాబోయే జనరల్ ఎలక్షన్స్లో మీకు బుద్ధి చెప్పడానికి ప్రజానీకం అంతా సిద్ధమే ఉన్నారు. మీరు అది తెలుసుకొని ఏ రకంగా అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని నిలువరించాలి, ప్రజా సమస్యలపై పోరాడకూడదు, అసెంబ్లీలో ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో ఈ రోజున మీరు తీసుకున్నటువంటి విషయం ఎంత అత్యంత దారుణమైనది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుత్రికైనటువంటి భువనేశ్వర్ గారిని మీరు ఈ రోజున సభాముఖంగా అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడినటువంటి విషయం ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. జాగ్రత్త, ఒళ్ళు దగ్గరగా మాట్లాడు, ఎవరు అంటున్నావు? ఎవరు ఏమంటున్నావు? ఒళ్ళు దగ్గరగా మాట్లాడు.